హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు మార్కెట్లో మనం ఏదైతే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ట్రేడ్ చేసి మనం ప్రాఫిట్ తీయడమే కాకుండా మనం స్టాక్స్లో కూడా మనం మంచి స్టాక్స్ని ట్రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏ విధంగా కాల్స్ని జనరేట్ చేస్తామో కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఏదైతే మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీలో మనం 36,000 మనకి 800 దగ్గర నుంచి కూడా మనం బై చేసి అక్కడి నుంచి మనం ఏదైతే 37,100 అన్నాము టార్గెట్, అక్కడి నుంచి కూడా 36,950 వరకు కూడా ఒక 200 పాయింట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి నిఫ్టీ కూడా మనకి ఏదైతే మనకి మార్కెట్లో తీసుకున్న తర్వాత 17,700 దగ్గర నుంచి కూడా మనం బై చేసి మరి ఏదైతే మనకి 775 పాయింట్స్ మనం తీసుకున్నాము. ఆప్షన్స్ విషయానికి వస్తే ఇది 36,500ది మనం 330 దగ్గర 340 దగ్గర మనం బై చేసిన తర్వాత అక్కడ నుంచి 330 దగ్గర బై చేసాము. 330 దగ్గర బై చేసిన దగ్గర నుంచి మనకి 500 కూడా వచ్చింది. ఆప్షన్స్లో కూడా మంచి ప్రాఫిట్ తీసాము. అదేవిధంగా నిఫ్టీ ఆప్షన్స్కి వచ్చేటప్పటికి నిఫ్టీ ఆప్షన్స్ కూడా మనం ఇది 100-110లో మనం బై చేసాము. 100-110 దగ్గర నుంచి మనకి 100-110 నుంచి బై చేసిన తర్వాత మనకి సుమారుగా 180 వరకు వెళ్ళింది. 180లో మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనం హెవెల్స్ కానీ ఈ అదేవిధంగా జస్ట్ డైల్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రేడ్ చేసి మన ఫస్ట్ అవర్లో మనం ఏ విధంగా ప్రాఫిట్ తీస్తామో మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను. అదేవిధంగా మనం డైలీ మనకి ఏదైతే ఈ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉపయోగపడతాయి, టెక్నికల్గా మనకి ఆ సాఫ్ట్వేర్స్ని కూడా ఉపయోగించి మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా డీటెయిల్డ్గా మనం మాట్లాడతాము. అదేవిధంగా ఏదైతే మనకి ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఏదైతే ఐడెంటిఫై చేసింది అన్నీ కూడా మనం ఏ విధంగా చూడొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి మనం నిఫ్టీ ఏ విధంగా మనం బై చేసాము, 17,700 దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి ఒక 70 పాయింట్స్ని ఏ విధంగా చూసాము. ఇక్కడ సాఫ్ట్వేర్లో మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది, ఇక్కడ ఈజీగా మనం చూడొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము. అదేవిధంగా మనకి ఇది ఏదైతే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దాంతోపాటుగా స్టాక్స్ను కూడా మనం దేన్నైతే మనం ఈ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 36,600 వరకు వచ్చింది. 700 దగ్గర నుంచి మనం బై చేసి అక్కడ నుంచి 36,900 వరకు కూడా 900-950 వరకు కూడా మనం మంచి ప్రాఫిట్ని బుక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి జోన్ ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత మనం ఈజీగా ఐడెంటిఫై చేసి తీసుకుంటే మనకి మార్కెట్లో మనకి మంచి డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హెవెల్స్ని ఒకసారి మనం సెల్ చేసినప్పుడు మనం ప్రాఫిట్ చేస్తాం. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ కానీ ఈ రోజు మార్కెట్లో తీసుకున్నప్పుడు మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇనిషియల్గా మనకి బయింగ్ వచ్చినప్పుడు ఆ బై తీసుకున్న బైనే కంటిన్యూ అయ్యింది. ఐసిఐసిఐ కూడా మంచి ఈ రోజున మంచి ప్రాఫిట్ 76 వరకు కూడా ఒక 10 పాయింట్స్ని ఐసిఐసిఐ బ్యాంక్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే ఈ హెవెల్స్ ఒకటి మనం సెల్ చేస్తాము, హెవెల్స్ సెల్ చేసినప్పుడు కూడా మనకి మంచి ప్రాఫిట్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి, కన్సిస్టెంట్ ప్రాఫిట్ తీసుకోవడానికి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఈ జోన్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్. దీని ద్వారా కూడా మనం ఏదైతే ఇక్కడ మనం ప్రాఫిట్ డిస్ప్లే చేస్తాం, 32,000 రూపీస్ ప్రాఫిట్ కూడా మనం అర్న్ చేయడం జరిగింది. డైలీ మనకి కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ రావాలనుకుంటే ఈ సాఫ్ట్వేర్ని మనం ప్రాపర్గా నేర్చుకుని ఉపయోగించుకుంటే దీని ద్వారా మనకి అద్భుతమైన లాభాలు రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.